కొత్త వేరియంట్లను అడ్డుకునేందుకు ఇప్పటికే పలు సంపన్న దేశాలు బూస్టర్ డోసులు అందిస్తున్నాయి భారత్ కూడా ప్రికాషనరీ డోస్ పేరిట ముప్పు పొంచి ఉన్న వర్గాలకు మూడో టీకా ఇస్తుంది ఈ బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవి బూస్టర్ డోసుల విషయమై జాతీయ టీకా కార్యక్రమ సలహా మండలి బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సమావేశమైంది దీనికి సంబంధించి సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు కేంద్రం తన బూస్టర్ విధానంపై పునరాలోచన చేస్తుందని చెప్పారు బూస్టర్ డోస్ ఇచ్చినా ఏ దేశంలోనూ కేసుల ఉధృతికి అడ్డుకట్ట పడలేదు అలాగే ఈ విషయంలో స్థానిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటాం టీకా ద్వారా కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రతను తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధించడం ముఖ్యం దాని ద్వారా సమూహ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వెల్లడించారు భారత్లో ఇప్పటివరకు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది టీకా మొదటి డోస్ అరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రెండో డోస్ తీసుకున్నారు జనవరి పది నుంచి అరవై ఏళ్ళు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ముప్పు పొంచి ఉన్నవార్లకు ప్రికాషనరీ డోస్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ప్రికాషనరీ డోస్ అందించింది